ఇప్పుడు నేను నర్సుపూర్ ఎక్స్ప్రెస్లో ఉన్నా, బయలుదేరా. బట్ నాకు స్టేషన్కి వచ్చే దారిలో ఇప్పుడు ట్రైన్ ఎక్కిన తర్వాత నా కావాల్సిన వాళ్ళందరినీ సుమారు అరగంట క్రితం 30 మంది అన్నారు. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 55 మంది వరకు ఆల్రెడీ అరెస్ట్ చేయటం, వాళ్ళని బైండ్ ఓవర్లన్నీ ఇప్పుడు స్టేషన్లో కూర్చోబెట్టారు, కొంతమందిని కొడుతున్నారు, ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. కొట్టి మీరు మాట్లాడండి, అతను వస్తే మీకు ఇంకా ప్రమాదం. మీరు ఫోన్ చేసి చెప్పండి అతను రావడానికి వీల్లేదు, వస్తే మీరు ఇబ్బంది పడతారు అని పిల్లల్ని, స్టూడెంట్స్ని, మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి, మరి ఇప్పుడు నేను ఈ రైల్లో ఉండగా ఈ రకంగా చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నా. ఇటువంటి ఉన్మాదుల మధ్యన, ఇటువంటి దగుల్బాజీల మధ్యన మరి ఈ ప్రభుత్వం ఉంది. చాలా ఒక పక్క కావలసిన వాళ్ళందరూ మరి వాళ్ళని నా ప్రయాణం మానుకుంటే వదిలేస్తాం అని చెప్పి చెప్తున్నారు. కేంద్రం వాళ్ళ తప్పు లేదు, అడిగిన వెంటనే జెడ్ప్లస్ కేటగిరీ బలగం ఇచ్చారు. 2 రోజులుగా చూస్తూనే ఉన్నాం కోర్టులో, హెలికాప్టర్ దిగడానికి లేదన్నారు. ఇచ్చిన పర్మిషన్ వాళ్ళని బెదిరించి లేఖ రాయించుకున్నారు, పర్మిషన్ వెనక్కి తీసుకున్నారు. ఇలా రకరకాల ఇవన్నీ చేశారు. చివరికి కోర్టు తీర్పును కూడా అపహాస్యం చేస్తూ సజావుగా నా ప్రయాణం జరిగేలాగా చూస్తానన్న వాళ్ళు ఆ ప్యారిస్ నుంచి ఆ ప్రబుద్ధుడు వచ్చిన తర్వాత పిచ్చివాళ్ళలాగా తయారై ఈ పోలీసు వ్యవస్థ అంతా మరి చాలా ఉన్మాదంతో ప్రవర్తించి ఈ రకంగా రూల్ లేదు, రూల్ ఆఫ్ లా లేదు, విచ్చలవిడిగా వాళ్ళని కొట్టి హింసించి వాళ్ళ తల్లిదండ్రులతో నాకు ఫోన్ చేయించి, అయ్యా రాజుగారు మీకు నమస్కారం, దయచేసి మీరు రావద్దు, మీరు రావట్లేదని తెలిస్తే మా వాళ్ళని వదిలేస్తాం అని చెప్పారు. ఇక ఆ డిఐజీ ఎవరో పౌల్ రాజుగారు అంట, ఆ పౌల్ రాజుగారు కూడా మమ్మల్ని కోర్టు చెప్పింది వారిని పరిరక్షించమని, వారిని పరిరక్షిస్తాం అంటే మీరు నా చుట్టుపక్కల రావా, అసలు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీకు పంపించవలసిన అవసరం ఏంటి, ఆ ప్రోటోకాల్ ప్రకారం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇక్కడ ఉంటాడు అన్న కనీస జ్ఞానం ఆ జిల్లా యంత్రాంగానికి లేదా, ముఖ్యమంత్రి ఆఫీసుకు లేదా, ముఖ్యమంత్రికి ఎలా ఉండదు, ముఖ్యమంత్రికి ఉండదు, తీసేయండి. అతను కక్షతో నిండిపోయి ఉన్నాడు, అతను ఇప్పుడు కాదు, తీసేయండి. అతని పరిస్థితి, అతని మానసిక స్థితి అర్థం చేసుకుందాం. బట్ ఈ అధికార వ్యవస్థ అంతా ఏమైంది, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు ఇంత నీచంగా, అంతులేని ప్రశ్న. సో నేను ఏ స్టేషన్ వస్తే ఇక నేను రేపు, మరి కేంద్రం ఎంత సహకరించినప్పటికీ మరి అంతే సహకారమా, అంతకంటే ఎక్కువ సహకారమా, ఆ సంబంధిత మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రితో పాలు నీళ్ళలా కలిసి బ్రెడ్ బటర్లా కలిసిపోయి సరే ఇంక మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాబట్టి నేను నా శ్రేయోభిలాషల మరింత కష్టపడకుండా నా శ్రేయోభిలాషలు నా శ్రేయోభిలాషల శ్రేయస్సు కోరి ఒకడుగు వెనక్కే వేయదలుచుకున్నా నా ప్రయాణం మధ్యదారిలోనే చూస్తాను మరి ఎక్కడో సాగుతుంది ప్రయాణం 45 నిమిషాలుగా మరి ఎక్కడో నేను విరమించుకుంటాను చూద్దాం పోరాడదాం అక్కడికే వచ్చి పోరాడక్కర్లా ఎక్కడి నుంచైనా పోరాడదాం ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఈ దుష్ట ప్రభుత్వాన్ని తుదముట్టించాలని ప్రతి ఒక్కళ్ళు ప్రతిజ్ఞ చేద్దాం ప్రజలందరూ నాకు అండగా ఉండాలని ఈ దుష్ట సామ్రాజ్యాన్ని అంతం చేయటంలో అంటే ఎన్నికల్లోనే అంతం అంటే అలకలాగా బాబాయిని లేపేసినట్టు
అవిజయసాయిరెడ్డి వాళ్ళ తండ్రి అలా బ్రదర్ చిన్నప్పుడే లేపేసి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాడు. ఆ శిక్ష 46లో ఆ శిక్ష విధించింది. వీళ్ళు ఎవరితోటి చంపించారో వాళ్ళకి లైఫ్ వేశారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రేపు ఎల్లుండో వీళ్ళ వంశ చరిత్ర వీళ్ళ రక్త చరిత్ర ఇదంతా చూసాం. అది నా వాళ్ళందరి మీద ప్రయోగించకుండా మీకు మీ రక్త చరిత్రకి గ్యాప్ ఇచ్చేలాగా నేనే ఒక అడుగు నేను వెనక్కి వేస్తున్నా. ఈ వెనక్కి వేసిన ఒక అడుగు కొన్ని కోట్ల మందితో ముందడుగ్గా వస్తా చూద్దాం. ప్రస్తుతానికి ఎంతోమంది నా కోసం చాలా ఊర్ల నుంచి కూడా అక్కడికి వస్తున్నారు. ఎవరు నా కోసం ఎవరు అక్కడికి దయచేసి రాకండి. మధ్యదారిలో ఉన్న మధ్యదారిలోనే నేను నిష్క్రమించినట్టే నిష్క్రమించండి. ఆ డ్వాక్రా మహిళలతో డబ్బులు ఇచ్చో, బ్రాందీలు ఇచ్చో, విస్కీలు ఇచ్చో మీ ఖాళీ కుర్చీల సభ మీరు చేసుకోండి. నమస్కారం. రేపు ఎస్ యాజ్ యూజువల్ ఫేస్బుక్ లైవ్లోను తప్పకుండా కలుద్దాం. నమస్కారం. జోహార్ అల్లూరి, బ్రిటిష్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అల్లూరి. ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే నిన్ను 4 సంవత్సరాలు కాదు కదా, 4వ రోజే చంపేసేవారు. సో 4 ఏళ్ళు కానీ చిన్నాన్న చంపేసిన వాళ్ళు అంటే శాఖ ముఖ్యమంత్రితో పాలు నీళ్ళలా కలిసి బ్రెడ్ బటర్లా కలిసిపోయి సరే ఇంక మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాబట్టి నేను నా శ్రేయోభిలాషల మరింత కష్టపడకుండా నా శ్రేయోభిలాషలు నా శ్రేయోభిలాషల శ్రేయస్సు కోరి ఒక అడుగు వెనక్కే వేయదలుచుకున్నా. నా ప్రయాణం మధ్యదారిలోనే చూస్తాను మరి ఎక్కడో సాగుతుంది ప్రయాణం. 45 నిమిషాలుగా మరి ఎక్కడో నేను విరమించుకుంటాను. చూద్దాం, పోరాడదాం. అక్కడికే వచ్చి పోరాడక్కర్లా, ఎక్కడి నుంచైనా పోరాడదాం. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని, ఈ దుష్ట ప్రభుత్వాన్ని తుదముట్టించాలని ప్రతి ఒక్కళ్ళు ప్రతిజ్ఞ చేద్దాం. ప్రజలందరూ నాకు అండగా ఉండాలని ఈ దుష్ట సామ్రాజ్యాన్ని అంతం చేయటంలో అంటే ఎన్నికల్లోనే అంతం అంటే అలకలాగా బాబాయిని లేపేసినట్టు ఆ విజయసాయిరెడ్డి వాళ్ళ తండ్రి అలా బ్రదర్ చిన్నప్పుడే లేపేసి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాడు. ఆ శిక్ష 46లో ఆ శిక్ష విధించింది. వీళ్ళు ఎవరితోటి చంపించారో వాళ్ళకి లైఫ్ వేశారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రేపు ఎల్లుండో వీళ్ళ వంశ చరిత్ర వీళ్ళ రక్త చరిత్ర ఇదంతా చూసాం. అది నా వాళ్ళందరి మీద ప్రయోగించకుండా మీకు మీ రక్త చరిత్రకి గ్యాప్ ఇచ్చేలాగా నేనే ఒక అడుగు నేను వెనక్కి వేస్తున్నా. ఈ వెనక్కి వేసిన ఒక అడుగు కొన్ని కోట్ల మందితో ముందడుగ్గా వస్తా చూద్దాం. ప్రస్తుతానికి ఎంతోమంది నా కోసం చాలా ఊర్ల నుంచి కూడా అక్కడికి వస్తున్నారు. ఎవరు నా కోసం ఎవరు అక్కడికి దయచేసి రాకండి. మధ్యదారిలో ఉన్న మధ్యదారిలోనే నేను నిష్క్రమించినట్టే నిష్క్రమించండి. ఆ డ్వాక్రా మహిళలతో డబ్బులు ఇచ్చో, బ్రాందీలు ఇచ్చో, విస్కీలు ఇచ్చో మీ ఖాళీ కుర్చీల సభ మీరు చేసుకోండి. నమస్కారం. రేపు ఎస్ యాజ్ యూజువల్
ఫేస్బుక్ లైవ్ లైవ్లోను తప్పకుండా కలుద్దాం. నమస్కారం. జోహార్ అల్లూరి. బ్రిటిష్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అల్లూరి. ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే నిన్ను 4 సంవత్సరాలు కాదు కదా, 4వ రోజే చంపేసేవారు. సో 4 ఏళ్ళు కానీ చిన్నాన్ని చంపేసిన వాళ్ళంటే